ఎలక్షన్లు అయిపోయినాయి, ప్రజలు మోర్ దెన్ 50% ఓట్లు వేసి జగన్ గారిని గెలిపించుకున్నారు. 151 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ డేనే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఈ అసెంబ్లీ పాత అసెంబ్లీలాగా ఉండదు, కొత్త అసెంబ్లీ, భారతదేశంలోని ఏ అసెంబ్లీలో జరిగినట్టుగా చేస్తాము అని ఆయన చెప్పే నిజంగా చాలా గర్వించాను నేను. జగన్ గారు ఆలోచనే పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నాను, అది చెప్పెట్టాను కూడా నేను దాంట్లో అప్పుడు ఆయన ఫస్ట్ డే స్పీచ్ ఇచ్చినప్పుడు. అయితే మరి ఇప్పుడున్న 150 మందో ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకి ఎలా ఉందా? ఈ జగన్ గారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చెయ్యము అన్నాక మళ్ళీ ఈయన కూడా అదే తప్పుల్లో ట్రాప్లో పడుతున్నారా, నాకు అర్థం కాల. ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఉన్నంతకాలం ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ లేస్తే ముందు చంద్రబాబు నాయుడు గారిని స్తుతించకుండా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా కూర్చునేవారు కాదు. అసెంబ్లీ అనేది ఉన్నది నాకు తెలిసినంత వరకు కేవలం ప్రజల సమస్యలు మాట్లాడటానికే, లేస్తే మా ప్రభుత్వం ప్రజలకి ఇది ఇది చేయబోతుంది ఇది చేస్తుంది అని చెప్తాం వరకే. లేకపోతే ఎంతసేపు గతం ఏంటి ఇప్పుడు ఏంటి, గతం ఏంటి ఇప్పుడు ఏంటి, గతం బాగోలేదని కదా మిమ్మల్ని తీసుకొచ్చాం, ఇక గతంలో ఏమైనా జరిగిందనుకోండి కేసులు పెట్టండి ఒకేసారి, అసెంబ్లీలో ఎందుకు చర్చదానికి, బయటకు వచ్చి చెప్పండి, పబ్లిక్గా చెప్పండి, చెప్పి అయ్యా వీళ్ళు ఇంత దొంగతనం చేశారు ఇదిగో కేసు పెట్టాం అని కేసు పెట్టండి. కేసు పెడితే ఏదవుతుంది, చర్చ అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు మీరు ఎంతసేపు చెప్పినా ఏం జరుగుతుంది నాకు తెలియదు, తెలియక అడుగుతున్నా. స్పీకర్ గారు సిట్ చేసే అధికారాలు ఉన్నాయా, ఉన్నాయని ఎవరన్నా చెప్పగలరా? మరి ఇవన్నీ కొంచెం ఆలోచించాల్సిన విషయాలు నాకు తెలియలేదు. ప్లస్ మేజర్ టైము ఉన్న టైంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్ గారిని స్తుతించడమే ఒక ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. జగన్ గారు దేవుడు, రాముడు దేవుడు, ఆయన రాముడు దేవుడు అని మీరు ఇవాళ చెప్పక్కర్లా, ఆయన రాముడు దేవుడు అనే కదా ఓట్లేశారు. 151 సీట్లు ఎందుకు వస్తాయి, ఆయన్ని దేవుడిలాగానే కొలిచారు కాబట్టి అది వచ్చేసినాయి. ఇది దాన్ని మళ్ళీ మీరు రోజు భజన చేసి అసలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా విరక్తి తెప్పించారో టీడీపీ సభ్యులు గతంలో, మీరు అలా జగన్ గారి మీద కూడా విరక్తి తెప్పించే ప్రమాదం ఉంది. జగన్ గారు మీరు ఆపకపోతే ఇటువంటిది మీరు అనుకున్నది అయితే జరగదు. మీరు చాలా మంచి చేస్తాను, ఇటువంటి సమయాన్ని వృధా చేయం అసెంబ్లీలో అన్నీ, అసెంబ్లీలో సమయం చాలా మీకు తెలియకుండా చాలా వృధా అవుతుంది. మీరు ఎన్నో మంచి మాట, ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ రెడ్డి గారు అనుకుంటా ఫైబర్ నెట్ని గురించి మాట్లాడుతున్నారు, హీ వాస్ టు ద పాయింట్, తీసుకొచ్చాడు ఇదిగో ఇది ఇది ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది ఉంటుంది, ఇట్లా అయింది, దీనికి ఎంత తేడా ఉంది అని చెప్పారు. బాగుంది అట్లా మాట్లాడండి. మీరు కూడా ఎక్కడో మాట్లాడుతూ వాటర్ బాటిల్ మామూలుగా ఇది 100 రూపాయలు, 80 రూపాయలు ఉండేది 100 రూపాయలు అన్నారు. అంటే మీరు దాని గురించి మాట్లాడారో లేదు నాకు తెలియదు, ఒకవేళ నిజంగా వాటర్ బాటిల్ని గురించి మాట్లాడుంటే అది 100 రూపాయలది 80 రూపాయలు అన్నారు మీరు, 80 రూపాయలు కూడా కాదు నా లెక్కలో, మేము బయట కొనేది 20 రూపాయలకి 20-25 రూపాయలకి కొంటాం, అది హోల్సేల్లో ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్లు గవర్నమెంట్ కొనుక్కునేదట్టే 14 రూపీస్కు ఎంత వస్తుంది హోల్సేల్ రేటు. సో అప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే 86 రూపాయలు పోయి ఉంటుంది. అంటే మీరు కూడా పూర్తిగా వివరాలు అవగాహన తీసుకున్నాకే రావాలి. మీకు అవగాహన లేదు తెలియదని నేను అంటలేదు, అంటే అది ఊరికి ఎగ్జాంపుల్ చెప్పారు, దీని వస్తువు 100 రూపాయలు ఉంది 80 రూపాయలని శాంపుల్ చెప్పుంటారు, కానీ పొరపాటున అది నిజంగా వాటర్ బాటిల్ ఖరీదు అయ్యుండి ఉంటే కూడా అలాంటి ఎగ్జాంపుల్ కూడా దాన్ని ఇంకో రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అది అయ్యుండదని నాకు పూర్తి నమ్మకం ఉంది, అయినా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అంటే గౌతమ్ రెడ్డి గారు చూశారు యాంటనాలు ఇది దీనికి ఎంత ఉంటుంది దానికి అంత ఉంటుంది ఏదో చెప్పుకొచ్చారు, 4,000, 5,000కి, 2,000కి దీనికి ఉన్న తేడాలు చెప్పారు, దట్ వాస్ గుడ్. అట్లా ఎగ్జాంపుల్ చెప్పి సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా అవసరం ఉన్నంత వరకు చెప్పి కట్ చేస్తూ ఉంటే ఎప్పటికైనా బాగుంటుంది. అంతేగాని లేచిన కాడి నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు దేవుడు అని చెప్పి 15 నిమిషాలు అది మాట్లాడి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అని దాన్ని మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారి మీద మనం కేసులు పెట్టాలని మాట్లాడి తర్వాత సబ్జెక్ట్ మాట్లాడతాం. హియర్ సబ్జెక్ట్ పాయింటే ఉంటే బాగుంటుంది ఎవరు మాట్లాడినా. అలాగే వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా 16 కేసులు, 16 నెలల జైలు, 11 కేసులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడి అలిసి అలుపు రావట్లేదు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా
ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఇట్లా మీరందరూ ఏదో చేస్తారు అని ఓట్లేశారు. 23 మంది అయ్యి ఉండొచ్చు తెలుగుదేశం వాళ్ళు. మీరు 23 మంది మీదనే నమ్మకం కలిగి ఓటేశారు కదండి. మీరైనా సరిగ్గా ఇప్పటికైనా సరిగ్గా చేయాలి కదా. అట్లాగే 151 మంది మీకు ఓట్లేసాం, మీరైనా సరిగ్గా చేయాలి కదా. ఎవ్వరూ చేయకుండా కొద్ది గొప్ప జనసేన ఆయన ఒకటి సబ్జెక్ట్ పాయింటే మాట్లాడుతున్నారు. సో ఆయనలాగా అందరూ పాయింట్లు మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. పాయింట్ మాట్లాడి సమయాన్ని వృధా చేయకుండా ఇంకా, ఎందుకంటే చాలా టైం అందరూ మాట్లాడుతున్నారు బాగుంది, కానీ మాట్లాడేది అంత కంటెంటే మాట్లాడితే ఈ దూషణలు విదూషకత్వం ఈ రెండు మానేయాలి. ఎదుటివాడిని దూషించడం, మనం భజన చేయటం, జించకాలు ఎక్కువ చేయటం, ఈ రెండు మానేయాలి. ఎవరైనా కానీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇద్దరు చేస్తున్నారు, ఒకళ్ళని అంటలేదు, రెండు పార్టీలు చేస్తున్నారు. ఈ రెండు మానేసి ఆ కాలాన్ని కేవలం ప్రజల కోసమే కేటాయిస్తే చాలా బాగుంటుంది. నాకు ఇది అనిపించింది, నాకు వచ్చిన ఆలోచన ఇది మీకు చెప్పాను. థ్యాంక్ యూ, బాయ్.